తుర్కియో సిరియాలో భూకంప విషాదం కొనసాగుతోంది రెండు దేశాల్లో మృతి చెందిన వారి సంఖ్య ముప్పై వేలకు చేరింది శిథరాలు తొలగిస్తున్న కొద్దీ మరణాల సంఖ్య పెరగడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది దాదాపు ఎనభై ఐదు వేలకు పైగా ప్రజలు గాయాలతో చికిత్స పొందుతున్నారు ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది దీంతో ఎక్కువ మందిని ప్రాణాలతో రక్షించాలన్న ఆశలు సన్నగిలుతున్నాయి నేల కూలిన బిల్డింగ్ శిథిరాల కింద నుంచి పలువురు చిన్నారులు మృత్యుంజయులై బయటపడుతున్నారు రోజుల పసికందుల నుంచి పది పన్నెండేళ్ల పిల్లలను రెస్క్యూ బృందాలు కాపాడుతున్నాయి పలువురు వృద్ధులు సైతం శిథిరాల నుంచి బయటపడుతున్నారు తమ వారిని చూసిన ఆనందంతో కన్నీటి పర్యంతమవుతున్నారు తుర్కియో భూకంపం ఉత్తరాఖండ్లో తీవ్ర విషాదం నింపింది ఫౌండి జిల్లాకు చెందిన విజయ్ కుమార్ గౌడ్ ప్రాణాలు కోల్పోయారు అధికారిక విధులపై తుర్కియో వెళ్ళిన ఆయన ఈ నెల ఆరో తేదీ నుంచి కనిపించకుండా పోయారు విజయ్ కుమార్ బస చేసిన హోటల్ శిథిలాల కింద విగత జీవిగా పడి ఉండడాన్ని సహాయక బృందాలు గుర్తించాయి భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారత సహాయక సిబ్బంది సేవలందిస్తున్నారు భారత సైన్యానికి చెందిన తొంభై తొమ్మిది మంది వైద్యులు గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు కుప్పకూలిన ఆసుపత్రుల సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో బాధితులకు వైద్యం చేస్తున్నారు ఆపరేషన్ దోస్తులో భాగంగా ఔషధాలు వైద్య పరికరాలు ఇతర సహాయక సామాగ్రితో ఇప్పటి వరకు ఏడు విమానాలు తుర్కియోకు చేరుకున్నాయి భూకంప ప్రభావం వల్ల తుర్కియో దక్షిణ ప్రాంతం సిరియా తీవ్రంగా దెబ్బతిన్నాయి ఏకంగా మూడు వందల కిలోమీటర్ల పొడవుతో భూమి పగుళ్లకు దారితీసింది శాటిలైట్ చిత్రాల్లో ఈ పగుళ్లను స్పష్టంగా కనిపిస్తున్నాయి